నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వెంగళరావు నగర్లో 17 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కార్పొరేషన్ స్కూల్ అదనపు తరగతుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి ఆనందబాబు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా విద్యకు నిధులను చంద్రబాబు ఎక్కువ కేటాయించారన్నారు. వెంగళరావు నగర్లో 17 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కార్పొరేషన్ స్కూల్ అదనపు తరగతుల భవనాన్ని టీడీపీ నేతలు దాసరి రాజామాస్టర్, మద్దాలిగిరి, చిట్టిబాబు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఆయా వర్గాలకు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని ఒక ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. ఈ బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఈ సంవత్సరం అయితే విద్యకి 25,000 కోట్ల కేటాయింపులు చేసి మరి ప్రభుత్వం విద్యని అందుబాటులోకి తీసుకొచ్చి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం. ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంది. అదేవిధంగా పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సెక్టర్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ పట్ల ఆకర్షితులై అందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలను చదువుకోవాలి అనేది ప్రభుత్వ ధ్యేయం. ఆ దిశగా సామాన్యుడికి, పేదవాడికి, మధ్యతరగతి వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఆరోపించారు. రాష్ట్ర పరువును ఢిల్లీ వీధుల్లో వైసీపీ తాకట్టు పెడుతుందని ఆరోపించారు. వైసీపీ నీచ రాజకీయాలు మానుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు హితవు పలికారు. కోడికత్తి కదా కంచికి, జగన్ ఇంటికి వెళ్లక తప్పదన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మన్నవ సుబ్బారావు, లాల్ వజీర్, హర్షవర్దన్, హనుమంతరావు, శివరామయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఇబ్బందులు పెట్టేందుకు జగన్, పవన్, కేసీఆర్లను మోడీ బావుల్లాగా వాడుకుంటున్నారని జీవి అన్నారు. జగన్పై దాడి చేసిన వ్యక్తికి టీడీపీ దొంగ సభ్యత్వం సృష్టించాలని వైసీపీ చూడడం సుగ్గిచేటన్నారు. కుట్రల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జీవి చెప్పారు. కోడికత్తి డ్రామాను జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ దాకా తీసుకెళ్లాడు. కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు ఇచ్చాడు. సిగ్గు లేకుండా రాష్ట్రం పరువుని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి నాటకాలు? కనీసం ఏం జరిగింది, ఎలా జరిగిందో ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డికి? గాయమైన తర్వాత నవ్వుకుంటూ ఎయిర్పోర్ట్లో అందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు, పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక చేరి ఐసీయూలో చేరాడు మిత్రుల సలహాతోటి. ఏంటి నాటకాలు? ఇక్కడేమో నవ్వుకుంటా పలకరించుకుంటూ పోవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీలో జాయిన్ అవ్వటం. చిన్న గాయానికి 12 కుట్లు పడతాయండి. దాడి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అభిమాని. దానికి మళ్ళీ తెలుగుదేశం సభ్యత్వ నాటకాలు, తెలుగుదేశం సభ్యత్వ దొంగ సభ్యత్వాన్ని కార్డు తయారు చేయటం. ఎటుపోతున్నారు మీరు? ఏంటి ఇంత దిగజాడు రాజకీయాలు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది నీచ రాజకీయాలకి నిదర్శనం. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని అనేక నాటకాలు ఆడుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు, దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఈరోజు కేసీఆర్, మరోపక్క కేసీఆర్ పావుల్లాగా మారిపోయారు. ఎంత దుర్మార్గం, ఎంత నీచానికి ఒడిగడుతున్నారు మీరు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంట పగడ్బందీగా ఉన్నదాన్ని కూడా మీరు దొంగ సభ్యత్వం సృష్టించే ప్రయత్నం చేశారు. దొంగలు ఇక్కడ దొరికిపోయారు. ఇంత దిగజాడు రాజకీయాలండి. అంటే మీ అభిమాని చేత పొడిపించుకొని మళ్ళీ వాడికి తెలుగుదేశం సభ్యత్వం అంటగట్టాలనే ప్రయత్నం. మా తెలుగుదేశం సభ్యత్వ కార్డు డూప్లికేట్ సృష్టించుకోవటం, ఇది ప్రజలు క్షమిస్తారండి? కన్నా లక్ష్మీనారాయణ గుండెపోటు వచ్చిందని హాస్పిటల్లో చేరటం, తెల్లారే బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావటం జరిగాయి. లేదనుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచం చేరేవాడు. అలాంటి నైతిక విలువలు లేని వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని రాబందులతో పోలుస్తూ ఉన్నాడు. కన్నా లక్ష్మీనారాయణ కంటే పెద్ద రాబందు, పెద్ద అవినీతి రాక్షసుడు భారతదేశంలో మరొకడు లేరు. ఆయన ఒక 4 శాఖల మంత్రిగా పనిచేశారు.
రవాణా శాఖ, సహకార శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసి భారీగా దోచుకున్నాడు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా పోవడానికి ప్రధానమైన కారకుడు కన్నా లక్ష్మణానికి రెండో వాడు బొత్స సత్యనారాయణ. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఉచిత స్ట్రోక్ స్క్రీనింగ్ క్యాంప్ జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. ఉచితంగా బీపీతో పాటు పలు టెస్టులను ప్రజలకు చేశారు. ప్రతిరోజు వ్యాయామంతో పాటు ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లు చెప్పారు. ఈ స్ట్రోకు, గుండెపోటు, ఈ దీర్ఘకాలికంగా వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్. బాడీకి మనకి ఎక్సర్సైజ్ ఉండి చెమట పోసేలాగా మనం రోజు ఏదో పని చేయగలితే అది ఫస్ట్. దీంతో బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకి లేకపోతే లేని వాళ్ళకి రాకుండా ఉంటుంది. షుగర్ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా బీపీ షుగర్ ఏదైనా ఉందంటే అది కంట్రోల్లో ఉంచుకోండి. మందులు వేసుకోవటం కాదు. బీపీ మందు వేసుకున్నాము మేము బాగుండామంటే అట్లా కాదు. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు మిషన్ సాహసీ కార్యక్రమాన్ని ఏబీవీపీ చేపట్టింది. ఈ నెల 30న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పావని తెలిపారు. మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న దాడుల నుండి ఆత్మస్థైర్యంతో రక్షించుకునేలా పలు కార్యక్రమాలు రూపొందించినట్లు చెప్పారు. ఏబీవీపీ వాళ్ళు విద్యార్థి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని స్థాపించారు. అదే మిషన్ సాహసీ. ఈ మిషన్ సాహసీలో ఒక మహిళ ఏ హెల్ప్ లేకుండా తనని తాను దగ్గరున్న అంటే చుట్టుపక్కల ఉన్న ఏ చిన్న చిన్న వస్తువుల ద్వారా అయినా కానీ లేదా తనంతట తాను అయినా కానీ ఎలా అయితే తన్ని రక్షించుకోగలదు అన్న దాన్ని పెంపొందించడం కోసం ఇచ్చే ట్రైనింగ్ అండి. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు రూరల్ ఎస్పీ అప్పలనాయుడు, అర్బన్ ఎస్పీ విజయరావు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన వచ్చింది. ఈ మేరకు అర్బన్ ఎస్పీ విజయారావు, రూరల్ ఎస్పీ అప్పలనాయుడు బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, భూ వివాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా అందాయి. ఈ సందర్భంగా మేడుకొండూరులో తమ భూమిని కుటుంబ సభ్యులు ఆక్రమించి దొంగ రిజిస్ట్రేషన్లు సృష్టించారని, అడిగితే దౌర్జన్యం చేస్తున్నందుకు పోలీసులు స్పందించి న్యాయం చేయాలని రుక్మిణమ్మ అనే బాధితురాలు ఫిర్యాదు చేశారు. కోట్ల కోట్లు నడుస్తూనే ఉంది, ముసలిదాన్ని చంపారు. చంపింది కూడా మా మరిది అనాథాశ్రమం వాళ్ళు. అది చెప్పలేదు, అసలు ఎవరికి చెప్పలే. మాకు అసలు పెద్ద కొడుకు పెద్ద కోడలు మేము చెప్పలేదు. చెప్పకపోయినా ఇప్పుడు 2వ సంవత్సరం చనిపోయి కూడా ఇంకా చెప్పకపోయినా కూడా ఈ లాయర్లు ఏం చేస్తున్నాయి, మా తోడుకోడలు, మా మరిది, మా తోడుకోడలు వాళ్ళ అప్ప కొడుకు అంట సుబ్బారావు అంట ఆయన పేరు, వాళ్ళు కలిపి మమ్మల్ని ఆ కోర్టు ఆ చేను సంతకాలు పెట్టండి, అమ్ముదాం అమ్ముకున్నారు వాళ్ళు ఆల్రెడీ అమ్ముకొని మమ్మల్ని టార్చర్లో పెట్టి మీరు సంతకాలు పెడుతురు రండి, రాజీ పడుతురు రండి, మీరు రాజీ పడకపోతే బాగుండదు అని కానిస్టేబుల్ చేత రోజు ఫోన్లు అండి మేడుకుండూరు పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్. అదేవిధంగా లామ్కి చెందిన సరోజిని మాట్లాడుతూ తన స్థలాన్ని ఓ రౌడీ షీటర్ ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని, ఎస్పీ స్పందించి న్యాయం చేయాలని ఫిర్యాదు అందించారు. అది పోలీసులు లేపుకున్నాక కాళ్ళ నాగరాజు అనేవాడు, అది మాది రౌడీ షీటర్, మాది అది, దాన్ని ఖాళీ చేయండి, వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే మేము ఊరుకోము, నీ ఎంత చూస్తాము అని చెప్పి పిల్లలు పొద్దున్న లేకపోతే పనులకి వెళ్తారు, నేనుంటాను, నా కోడళ్ళు ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయటం. 13 సెంట్లు 13 సెంట్లు అప్పట్లో 1500 కొనుక్కున్నాను, కాగితాలు కూడా ఉండేవి. ఎందుకు వచ్చాడో మరి నాకు అర్థం కావట్లేదు. ఏడ ఖాళీగా ఉంటే వాళ్ళు ఆక్రమించుకునేవాళ్ళు అయ్యాళ్ళు, అది విషయం. 48వ డివిజన్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ముస్తాఫాతో పాటు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ముస్తాఫా అన్నారు. నగరాభివృద్ధికి తమ వంతు సహకారం కూడా అందించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ నగరం ఒక మార్పు కావాలి. ఆ మార్పు కావాలంటే నా వల్ల కాదు, మీ అందరి సహకారం కావాలి. మీ అందరి సహకారం కావాలంటే మీరు చేసేది ఏం లేదు. చిన్న చిన్న పనులు అంటే పరిశుభ్రంగా ఉంచుకోవటం, చెట్లు నాటడం. ఈ నగరం అంతా ఒక మైసూర్ లాగో లేకపోతే ఒక వేరే అంటే అంత చెట్లు పెంచేసి ఈ నగరం అంతా
చాలా బాగుండేటట్టు అంటే ఆక్సిజన్ అందుతుంది. ఇవాళ చాలామంది తొందరగానే రోగాలు వస్తున్నాయి అంటే తొందరగా ముసలాడు అవుతున్నారు, ఇంటికి పండిపో ఇలాంటి చాలా ఉండే, కానీ మనలో మార్పు తీసుకురావాలి. ఈ మార్పు ఒక గుంటూరు నగరానుంచే తీసుకురావడానికి ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కూడా మనం కలిసేసి ఒక ఈ రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, ఈ నగర అభివృద్ధికి కానివ్వండి, మనం ప్రతి ఒక్కరు తోడుగా నీడగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ కి మంచి స్పందన వచ్చింది. ఈ మేరకు కలెక్టర్ కోనా శశిధర్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా పరిషత్తో ఈ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు కలెక్టర్ కోనా శశిధర్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలతో కూడిన వినతులు అందించేందుకు గ్రీవెన్స్ లో బాధితులు బారులు తీరారు. ఇందులో ప్రధానంగా జొన్నలగడ్డ సమీపంలో రోడ్డు మార్జిన్లో నివాసాలు వేసుకుని గత 20 ఏళ్ల నుండి నివాసం ఉంటున్నామని, అయితే లాంఫాంగ్ కార్యాలయం నిర్మించాలన్న పేరుతో తమ గుడిసెలు తొలగిస్తున్నారని, కలెక్టర్ స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు మహిళలు ఫిర్యాదు చేశారు. అయితే 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాం, ఓట్లు ఉండే అన్నీ ఉండే ఆధారాలు. ఇప్పుడు పారమల్లకి అడ్డం అని ఇల్లులు తీసేయమని చెబుతున్నారు. మునుపు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అర్జీ పెడితే 90 రోజుల్లో చోట్లు ఇచ్చి ఇల్లులు కట్టేయమన్నారు. ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు, మీకు ఇల్లు చోట్లు ఏమీ మేము దౌర్జన్యంగా తీసేయమని నెడుతున్నాడు. క్రేన్ తీసుకొచ్చాడు, మేము ఆపించుకున్నాం. కరెంట్ లేకుండా వైర్లు కూడా తెంపేశారు. అందుకు 23 ఇల్లు ఉండేవి. మేము ఈ ఊర్లోనే ఉన్నాం, మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. మా పిల్ల మనవడులు మనవరాలు కూడా అక్కడే పుట్టారు. ఎక్కడా లేవు మాకు, మేము కూలి పని చేసుకునేవాళ్ళం, పొలాలు వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం మేము. అదేవిధంగా హనుమయ్య నగర్లో స్థలాల రిజిస్ట్రేషన్ నిలిపివేసిన కారణంగా బ్యాంకు రుణాల కోసం స్థలాలు అమ్ముకునే వారికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కలెక్టర్ స్పందించి స్థలాలు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని స్థానికులు ఫిర్యాదులు అందించారు. మాది హనుమయ్య నగర్ గుంటూరు. మా రిజిస్ట్రేషన్ ఆపారు, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. రెండోది బ్యాంకింగ్ లోన్లు ఇవ్వట్లేదు. దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. దానివల్ల దాన్ని ఇవ్వమని కోరుతున్నాం. ఆపటానికి కారణం మాకు తెలియలే. అసలు ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి అసలు రిజిస్ట్రేషన్ చేయట్లేదు, లోన్లు ఇవ్వట్లేదు బ్యాంకులో. మాది హనుమయ్య నగరు. ఇటు రిజిస్ట్రేషన్ ఆపేశారు, బ్లాక్ లిస్ట్లో పెట్టి. దానికి 196, 197 రిజిస్ట్రేషన్ నెంబరు. ఇబ్బందిగా ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్ముకునేవాళ్ళు కానీ లోన్లు తీసుకునేవాళ్ళు కానీ ఏదైనా ఇబ్బంది అయితే అమ్ముకునేవాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది. దీనికని దీన్ని సవరణ చేసి దీన్ని రీసెల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎల్విఆర్ క్లబ్లో రాష్ట్ర స్థాయి సీనియర్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ ఉత్కంఠభరితంగా సాగింది. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు పర్యవేక్షణలో సోమవారం 3 జట్లు తలపడ్డాయి. విజయవాడకు చెందిన షుకూర్, విశాఖకు చెందిన గౌతమ్ మధ్య గుంటూరుకు చెందిన రఫియత్, నెల్లూరుకు చెందిన చంద్రకాంత్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు మాట్లాడుతూ, సోమవారం ముగియాల్సిన టోర్నమెంట్ గురువారానికి వాయిదా వేశామన్నారు. లాస్ట్ 32 మంది ప్లేయర్స్ స్క్రీనింగ్ తర్వాత 32 మంది ప్లేయర్స్ మిగిలారు. వాళ్ళ నుంచి 16 నుంచి 8 మంది క్వార్టర్ ఫైనల్స్కి, 4 సెమీఫైనల్స్కి, 2 ఫైనల్స్కి చేరతారు. ఈ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేటప్పుడు గురువారం పడుతుందని అంచనా వేస్తాము. గురువారం నాడు ఫైనల్ జరగవచ్చు. దీనికి మా కార్యవర్గం, ఎల్విఆర్ అండ్ సన్స్ కార్యవర్గం ఎంతో కోఆపరేట్ చేస్తూ అత్యంత విజయవంతంగా కొనసాగడానికి దోహదపడింది. అందువల్ల ఈ ఎల్విఆర్ అండ్ సన్స్ క్లబ్కి మా అసోసియేషన్ తరఫున ప్లస్ మా క్లబ్ తరఫున ధన్యవాదాలు. చోడవరంలోని సిఆర్ నగర్ వాసులకు ఓటు హక్కు, మౌలిక సౌకర్యాలు కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి కోరారు. సిఆర్ నగర్ పెద్దలతో కలిసి సోమవారం గ్రీవెన్స్ డేలో అడిషనల్ కమిషనర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి మాట్లాడుతూ, చౌడవరం సిఆర్ నగర్ లో 12 ఏళ్ల నుండి నివసిస్తున్న పేదలకు ఇప్పటికైనా ఓటు హక్కు కల్పించాలన్నారు. అలాగే సంపూర్ణంగా వీధి లైట్ల సౌకర్యం కల్పించాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. అధికారులు మరి 12 సంవత్సరాలు కూడా అయిపోయింది, 13 కూడా పూర్తి, 14 వచ్చినా కూడా ఓట్లు ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. దానికి మరి 4 సార్లు ఇప్పుడు డిబెంట్ కూడా కలవడం జరిగింది. అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్ప ఆ పని జరగట్లేదు. పిట్టాపురం నియోజకవర్గం గొల్లపురంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మిపై అమానుషంగా వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యే వర్మ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ శానిటరీ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 24 గంటలు అందుబాటులో ఉండి హుదూద్ తుఫాన్ నుండి తిత్లీ తుఫాన్ వరకు, అదేవిధంగా కృష్ణా గోదావరి పుష్కరాలు, నెల్లూరు వరదలు, చిత్తూరు వరదలు, మరి గుంటూరులో మన ఈ మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్లో కానివ్వండి, ఎక్కడైనా సరే పారిశుద్ధ్య సిబ్బంది అధికారులు
అందరూ కూడా సమైక్యంగా మున్సిపల్ కమిషనర్లతో కలిసి పనిచేస్తున్నారు. ఇక ముందు కూడా ప్రజాప్రతినిధులు కూడా సమైక్యంగా ఉండి మాతో మమేకమై పనులు చేయించుకోవాలి, కానీ ఇటువంటి అవమానపరిచే చర్యలు చేపట్టకూడదని గౌరవ శాసనసభ్యులకు ఈ రూపంలో తెలియజేస్తూ. గుంటూరు రూరల్ ఎంపీపీ తోటా లక్ష్మీకుమారి జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొని లక్ష్మీకుమారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తోట లక్ష్మీకుమారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అలంకరించి ప్రజాసేవ చేయాలని పలువురు నేతలు తెలిపారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎంపీపీ తోట లక్ష్మీకుమారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, చందు సాంబశివరావు, మల్లికార్జునరావు, మిరియాల ప్రసాదరావు ఇతర కార్యకర్తలు పాల్గొని లక్ష్మీకుమారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఉత్తమమైన పరిపాలన అందించి ప్రధానమంత్రి నుండి అవార్డును అందుకున్న నాయకురాలు లక్ష్మీకుమారి అని నేతలు వెల్లడించారు. నిరంతరం ఇదే తరహాలో ప్రజాసేవ చేసి మరిన్ని కీలక పదవులు అధిరోహించాలని వారు పేర్కొన్నారు. అది తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి శుభాశీస్సులతో అనేది మనం మాట్లాడుకోవాలి. ఆయనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు ప్రతిపాటి పులారావు గారు, నక్క ఆనందబాబు గారు, అలాగే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నటువంటి అంశాన్ని ఆమె గుర్తిరిగి ఆమె ప్రతి కదలిగా ఆమె రాజకీయంగాను నైతికంగాను ఎదిగేందుకు మంచి ఆలోచన చేస్తూ భగవంతుడు ఆయన ఆమెకి శుభాశీస్సులు అందించాలని కోరుకుంటూ మరొకమారు మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ప్రజా ఫిర్యాదు స్వీకరించారు. నగర అదనపు కమిషనర్ రామచంద్రారెడ్డి స్వయంగా ఫిర్యాదులను ఆలకించారు, పరిష్కార చర్యలకు భరోసా ఇచ్చారు. వివిధ వ్యక్తిగత సంక్షేమ పథకాల లబ్దికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు నగర ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులను ఆశ్రయించారు. పెన్షన్లు, రుణాలు, ఇళ్ల మంజూరుకు సంబంధించిన సమస్యలను నగర ఇన్ఛార్జ్ కమిషనర్ రామచంద్రారెడ్డి సిపి చక్రపాణిలకు విన్నవించారు. అలాగే రోడ్లు, కాలువలు, వీధి లైట్లు ఆక్రమణలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని మరికొందరు అభ్యర్థించారు. నల్ల చెరువుకు చెందిన నరసింహారావు మాట్లాడుతూ సొంతంటి కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసినా అధికారులు ఇప్పటి వరకు విచారణకు ఇంటికి రాలేదని వాపోయాడు. సమస్యల పరిష్కారం కోరుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సంఘ నాయకులు రమేష్ డిమాండ్ చేశారు. అదే విధంగా మేము ఒకటే ఒకటి కోరుతున్నాం. అనేక సార్లు అనేక పర్యాలు మేము రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేసాం, పిఆర్సీకి ధర్నా చేసాం. మేము అనే అంటే మేము కేవలం ధర్నా చేస్తే మాత్రమే ఈ గవర్నమెంట్ మాకు జీతభత్యాలు ఇస్తుంది. ధర్నా చేయకపోతే మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్ల, కేవలం మాకు ఫైల్ మూమెంట్స్ అనేవి సరిగ్గా జరగట్లేదు. మా యొక్క మెయిన్ డిమాండ్స్ ఒకటే ఒకటి, 010 పద్ధతి ద్వారా మాకు జీతాలు అనేది ఇవ్వాలి గవర్నమెంట్. నగరంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అశోక్ నగర్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నేత ఇల్లు కార్యాలయాల్లో సోదాలు జరిపారు. గత 10 రోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించారు. మరికొందరు ఇళ్లపై దాడులు జరిగే అవకాశం ఉంది. బ్రాడీపేట మహిమా గార్డెన్స్ ఆవరణలో సీఎంజీ చర్చి ధ్వంసానికి పాల్పడిన లీజుదారులపై చర్యలు కోరుతూ చర్చి ఆవరణలో ఈరోజు నిరసన ప్రదర్శన జరిగింది. చర్చి పాస్టర్ మల్లెల రాజు, సూర్యుడు పార్టీ జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్, ప్రేమజ్యోతి రాజుతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. నల్ల రిబ్బన్లు ధరించి విద్యార్థులు చర్చి ఆవరణలోని పర్యవేక్షకులతో కలిసి నిరసన ప్రదర్శన జరిపారు. దోషులపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం సాగిస్తామని చంద్రశేఖర్ రాజు హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.